నమస్కారం అన్న. ఇస్తాను అన్న, అన్న కూడా ఇస్తాను. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి అన్న. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. అరే, ఎమ్మెల్యే ఎలక్షన్ సాయం చేయండి అన్న, గాజు గ్యాస్ గుర్తుకి. దానికోసము ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము, ప్రతి ఇంటికి వెళ్తున్నాము, ప్రతి ప్రాంతంలో తిరుగుతున్నాము. ఈరోజు 146 రోజన్న మేము చేసే పాదయాత్ర. అన్న నమస్కారం అన్న. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి అన్న. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. అరే, ఎమ్మెల్యే ఎలక్షన్ సాయం చేయండి అన్న, గాజు గ్యాస్ గుర్తుకి. దానికోసం అందరి ఆశీర్వాదం తీసుకోవాలా. పోయినసారి మనం ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ఇంటింటికి తిరగలేకపోయాము, సమయం తక్కువ ఉండింది. ఈరోజు భగవంతుడు ఆ సమయాన్ని, ఆ శక్తిని ఇచ్చాడు. అందుకోసం తిరుగుతున్నాం. ఇప్పటికీ 40,000 పైసల కిల్లు పూర్తి చేసామన్నా. ఈరోజు 146 రోజు మేము చేసేది. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాం మీతోనే. రేపు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి కాదు కాదు, నాకు అమ్మలకు కూడా చెప్పాము. వస్తాం బాయ్. సమీర్, ఎక్కడ మీరుండేది ఇల్లు? కింద. ఓకే సమీర్, ఇప్పుడు నువ్వు అందరి మన వాళ్ళు అందరూ చెప్పు. కేతం రెడ్డి అన్న చెప్పాడు. ఎవరు చెప్పారు? కేతం రెడ్డి అన్న చెప్పారు. పవన్ కళ్యాణ్ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు, ఎమ్మెల్యే ఎలక్షన్కి ఓటు వేయమని చెప్పారు అని చెప్పి. స్టిక్కర్ ఏదా? స్టిక్కర్ ఉందా? ఇది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, ఇది వచ్చేసి కేతం రెడ్డి, ఇది గాజు గ్లాస్ ఎమ్మెల్యే. ఇది స్టిక్కరు తీసుకొని ఇంట్లో ఏడైనా జాగ్రత్తగా అంటే ఎవరు జీబాక్ వల్ల. జనసేన పార్టీ సారి ఎమ్మెల్యే ఎలక్షన్కి గాజు గ్యాస్ గుర్తుకి సహాయం చేయండి అమ్మా. ఒకసారి మనం ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ఇంటింటి తిరగలేకపోయాము, ఆ రోజు పరిస్థితి అది. ఈరోజు ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు, గుర్తుకి సహాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ తల్లి. నమస్కారం తల్లి. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. సారి ఎమ్మెల్యే ఎలక్షన్కి గాజు గ్యాస్ గుర్తుకి ఓటైందమ్మా. దానికోసం అదే అమ్మా, కొన్నిసారి మనమే ఎమ్మెల్యేగా నిలబడ్డాము. ఆ రోజు పరిస్థితులు వేరు, మంచి ఓట్లు అయితే వచ్చాయి కానీ ఆ రోజు ఓడిపోయాము. ఈసారి మాత్రం మీ అందరి ఆశీర్వాదంతో గెలుస్తున్నాము. ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. మనం చేసే పాదయాత్ర ఈరోజు 146 రోజు అమ్మా. మొత్తం నెల్లూరు అంతా తిరుగుతా ఉన్నాము. అన్ని ఇంటికి నేనే తిరుగుతున్నాను, అందరితో నేనే మాట్లాడుతున్నాను. సో థ్యాంక్స్ తల్లి. నమస్కారం అమ్మా. థ్యాంక్స్ తల్లి. థ్యాంక్స్ అమ్మా. మీ పేరు? తౌసిఫ్. ఓకే. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి. తౌసిఫ్, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. సారి ఎమ్మెల్యే ఎలక్షన్కి మీరు అమ్మ వాళ్ళకి అందరికి చెప్పి మీకు. అవునా, మీకు ఎంత ఏజ్ ఇప్పుడు? 17. ఓకే, కరెక్ట్గా మీకు ఎలక్షన్ టైంకి ఓటు కూడా వచ్చేస్తుంది. ఈసారి ఖచ్చితంగా మీ ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకోండి. మీ బ్రదర్గా కేతం రెడ్డిగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మన అమ్మ వాళ్ళకి అందరికి చెప్పండి. ఈరోజు మిలాన్ నవి, మిలాద్ ఉన్ నవి. అంతే, మన మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం కదా ఈరోజు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ నమస్తే. సార్ సార్ నమస్కారం. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి. సార్ 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 ఎమ్మెల్యే ఎలక్షన్కి సహాయం గాజు గ్లాస్ గుర్తుకి. నమస్కారం సార్. కోసం పాదయాత్ర చేస్తా ఉన్నాం సార్ నెల్లూరు అంతా. 146 రోజు సార్. సార్ థ్యాంక్స్ సార్. థ్యాంక్స్, మీ ఆశీర్వాదం కావాలి సార్. ఖచ్చితంగా సార్. నమస్తే అమ్మా. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి అమ్మా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్కి గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి సహాయం చేయండి అమ్మా. దానికోసం ప్రతి ఇంటి తిరుగుతున్నాము. ఈసారి మనం ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ఇంటింటి తిరగలేకపోయాము. ఈరోజు అందరితో పరిచయం ఏర్పరచుకోవాలా, అందరూ ఆశీర్వాదం తీసుకోవాలా. సరే సహాయం చేయండి అమ్మా. ఇదే అమ్మా, పెయింట్ వేసినా కూడా కనిపిస్తుందమ్మా. ఇన్ని రోజులు ఉందంటే గొప్ప విషయం. నాదే స్టిక్కర్ అప్పుడు ఎలక్షన్ అప్పుడు అమ్మా. అదే అమ్మా, అయినా కూడా ఉంది చూడండి, ఇంకా కూడా కనిపిస్తూ ఉంది. 6వ నెంబరు గాజు గ్లాస్ ఇది వేస్తున్నావు అమ్మా. ఓకే.
మూడున్నర సంవత్సరం అయింది ఆ స్టిక్కర్ వేసి, ఇంకా కూడా ఉంది. థ్యాంక్స్ తల్లి. సార్ నమస్తే. సార్ సార్ నమస్కారం. సార్ నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. సార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. అరే ఎమ్మెల్యే ఎలక్షన్ సాయం చేయండి సార్, గాజు గ్లాస్ గుర్తుకి. అందరి ఆశీర్వాదం కోసం పాదయాత్ర చేస్తున్నాం. మేము చేసే పాదయాత్ర ఈరోజు 146 రోజు సార్. మన స్ఫూర్తిగా ఆశీర్వదించండి సార్. అవును సార్, అవును సార్. ఆ రోజు పరిస్థితి రాలేదు సార్, తక్కువ సమయం ఉంది కానీ. అవును సార్, అవును సార్. అందుకోసమే ఇప్పుడు తిరుగుతున్నాం సార్. అంటే అందరితో పరిచయం ఏర్పరచుకోవాలి డైరెక్ట్గా, ప్రతి ప్రాంతం చూడాలా, అసలు ఏ ప్రాంతంలో ఏ సందులో ఏ సమస్య ఉందో కూడా అన్నీ రాసుకుంటూ వెళ్తున్నాం సార్. థ్యాంక్స్ సార్. మా ఉత్సవం audio jungle.